ఒకవైపు బాబాయిని చంపావు, బాబాయిని చంపిన వాళ్ళని భుజానికి ఎత్తుకున్నావు, నీ సొంత రక్తం పట్టుకుని పుట్టినటువంటి నీ చెల్లెలు పాపం. డాక్టర్గా చాలా పెద్ద పేరు, గొప్ప పేరు ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి గారు కుమార్తె, వైఎస్ శర్మిలారెడ్డి, నీ రక్తం ముంచుకొని పుట్టిన బిడ్డ ఆడబిడ్డ. వాళ్ళిద్దరు చెప్తున్నారు, నీ ఎన్నిక కోసం, నీ అధికారం కోసం బాబాయిని చంపినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది తెలిసి ఎందుకు దాచిపెడుతున్నావు? నీకు బాగా ఉంది కాబట్టే అది బయటపడుతుందనే భయంతో దాన్ని దాచిపెడుతున్నావు. శర్మిలకి టికెట్ ఇవ్వాలని వైఎస్ వివేకానంద రెడ్డి గారు అడిగితే అదే టికెట్ని మీ సతీమణి భారతి రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఆమె చెప్తే ఆ భాస్కర్ రెడ్డి గారికి టికెట్ దక్కకపోతేమనే భయంతో వివేకానంద రెడ్డిని మద్దతు చేస్తే శర్మిలారెడ్డి తప్పుకుంటుందని చెప్పి దుర్మార్గం ఆలోచన చేసింది మీరే కదా అని నిన్న ఇద్దరు చెప్పారు, నీ చెల్లెళ్ళు ఇద్దరు, నేను కాదు చెప్పింది, అన్ని ఛానల్స్లో వచ్చింది. చూడండి, షర్మిల అమ్మాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కడప నుంచి పోటీ చేస్తూ ఆమె మాట్లాడుతుంది, తండ్రిని పోగొట్టుకుని ఆశ్రయం లేక నిలువ నీడలేక తండ్రిని పోగొట్టుకున్న బాధలో నేనున్నానంటే నా మీద కేసు పెడుతున్నారని చెప్పి ఆమె ఆర్ద్రతతో ఆమె ప్రెస్ మీట్ సమాధానం చెప్పబెట్టింది. సమాధానాలు లేవు నీ దగ్గర, సమాధానాలు చెప్పలేవు. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికే నువ్వు అధికారం కావాలనుకున్నావు, ఇప్పుడు అధికారం నిలబెట్టుకోవడానికి ఒకసారి తండ్రి తండ్రిపైన వాతావరణాన్ని పెట్టావు, మరొకసారి బాబాయి కుండపోటుని గొడ్డల పోటుని చిత్రీకరించావు, ఇవాళ ఏ పోటును వాడుకున్నావు? తెలియని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి ఆందోళన కలిగిస్తుంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ దోపిడీ సామ్రాటుని గద్దె దింపాల్సిందే అని నీ సొంత రక్తం పంచుకుంటున్న చెల్లెళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే సమాధానం చెప్పలేక జాతీయ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, నేను కడప పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి అయిన శర్మిలారెడ్డిని చంద్రబాబు నాయుడే ప్రోత్సహించి ఆయన మీద తప్పుడు స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడు, మతి స్థిమితం కోల్పోయావా అని అడుగుతున్నా, మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా అని అడుగుతున్నా, ఏం మాట్లాడుతున్నాడు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.